హాయ్ హలో వెల్కమ్ టు మీషోస్ లాగ్ మీకు ఈరోజు మసాలా వడను క్రిస్పీగా క్రంచీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను మామూలుగా ఈ వడల్ని మీరు ఇంట్లో ట్రై చేస్తున్నప్పుడు బయట కొన్నంతగా క్రిస్పీగా రావడం లేదా డోంట్ వర్రీ ఇప్పుడు నేను చూపించబోయే ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి డౌటే లేకుండా మీరు బయట కొంటూ ఉంటారు కదా అంతే టేస్టీతో క్రిస్పీగా ఈ మసాలా వడల్ని ఈవినింగ్ మంచి స్నాక్ ఐటెంలా ఎంజాయ్ చేయొచ్చు ఓన్లీ వడలే కాదు ఈ వడలకి జోడీ కూడా రెడీగా ఉంది అదేనండి ఈ మసాలా వడలికి బెస్ట్ కాంబినేషన్ చట్నీ మరి చట్నీతో సహా కలిపి తింటేనే కదా మనకు టేస్టీగా ఉండేది ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ని స్టార్ట్ చేద్దామా ముందుగా ఒక కప్పు పచ్చి శనగపప్పుని తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని వాటర్ని యాడ్ చేసి ఆరు ఏడు గంటలు నానపెట్టుకోవాలి నానబెట్టుకున్న ఈ శనగపప్పులో నుండి రెండు టేబుల్ స్పూన్స్ శనగపప్పును తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిగతా మొత్తం శనగపప్పుని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇందులోనే నాలుగు పచ్చిమిర్చి ఆరేడు గార్లిక్ పార్ట్స్ చిన్న అల్లం ముక్కలు నాలుగు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తూ ఉంటారు అలా పేస్ట్ని యాడ్ చేయడం కన్నా గార్లిక్ పార్ట్స్ని ఇలా డైరెక్ట్గా వేయడం వలన వడలు బాగా క్రిస్పీగా వస్తాయి ఇలా యాడ్ చేసుకున్న అన్నింటినీ వాటర్ లేకుండా కాస్త బరకగానే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో గ్రైండ్ చేసుకున్న శనగపప్పు మిశ్రమాన్ని యాడ్ చేసి ఇందులో కొద్దిగా పుదీనా కొత్తిమీర చిన్న ఆనియన్ అన్నింటినీ సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా పక్కకు తీసి పెట్టుకున్న శనగపప్పును కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి సాల్ట్ని కూడా మీరు ఈ స్టేజ్లోనే అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పిండిని ఇలా చేత్తో ఫ్లాట్గా చేసుకొని స్టవ్ని సిమ్లోకి టర్న్ చేసి ఆయిల్లో నెమ్మదిగా వేసుకోవాలి మీకు వడలు చేత్తో ఫ్లాట్గా రాకపోతే అడుగున ఫ్లాట్గా ఉన్న ఏదైనా గిన్నెను తీసుకొని దాన్ని బోర్లించి ఈ గిన్నె పైన ఒక పాలిథిన్ కవర్ని వేసి వడల్లా ఇలా ఫ్లాట్గా ఒత్తుకోవచ్చు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళైతే ఈ వడల్ని చేత్తోనే చక్కచక్క చేసేస్తూ ఉంటారు మీరు కొత్తగా చేస్తున్న వారైనా లేదంటే అలవాటు లేకపోయినా ఇలా మీరు పాలిథిన్ కవర్ని తీసుకొని చేయడం బెటర్ వడల్ని ఆయిల్లో వేసేటప్పుడు మాత్రం స్టవ్ని సిమ్లోకి పెట్టుకొని ఆయిల్లోకి వడల్ని యాడ్ చేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి వడల్ని వేయించేటప్పుడు మాత్రం స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని రెండు వైపులా తిప్పుకుంటూ ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలానే మిగిలిన వడల్ని కూడా వేయించుకొని ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి వడలు చేయడం అయిపోయింది ఇక ఈ వడల్లోకి చట్నీ ఎలా చేయాలో చూద్దామా ఒక మిక్సీ జార్లో ఎనిమిది నుండి పది వరకు ఎండుమిర్చిని యాడ్ చేసి ముక్కలుగా కట్ చేసుకున్న పెద్ద ఆనియన్ రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ చట్నీ ప్రాసెస్ చాలా సులువుగా అయిపోయింది కదా సులువుగా అయిపోవడమే కాదు ఈ మసాలా వడలకి బెస్ట్ కాంబినేషన్ కూడా ఒకసారి ట్రై చేస్తే మీకే తెలిసిపోతుంది ఈ మసాలా వడలు ఎంత క్రిస్పీగా వస్తాయో ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్